స్త్రీ కావాలి, శృంగారం కావాలి అంటే ఇవి తెలుసుకొని బయలుదేరు. నీ మనస్తత్వాన్ని, నీ ఈగోని వదులుకోవాలి. నీ పని పక్కన పడేయాలి. ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళు కాపులాదారులులా వాళ్ళ చుట్టూ తిరగాలి. ఏమన్నా ప్రాబ్లం వస్తే నీ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళ చేత ప్లస్ జనం చేత ప్లస్ పోలీసుల చేత బాగా దెబ్బలు తినాలి. వాళ్ళను బతిమిలాడుకోవాలి. ప్రతిరోజు ప్రతి పూట గ్యాప్ ఇవ్వకుండా ఫోన్ చేసి కింద నుంచి పైదాకా వాళ్ళని పొగడాలి. పొగడడం వాళ్ళను ఉజ్జగించడం ఏమాత్రం తక్కువ చేయకూడదు. వాళ్లకు మొబైల్స్ ఇప్పించాలి, షాపింగ్లు చేయించాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, అడిగినవన్నీ ఇవ్వాలి. ఒక్క మాటతో చెప్పాలి అంటే నీ సర్వస్వం కోల్పోవాల్సి ఉంటుంది. శృంగారం, శారీరక దాహం తీర్చుకోవడం నీకు ఎంత అవసరమో వారికి అంతే అవసరం. కానీ వారు ఏమీ చేయరు. ఈ ప్రపంచంలో స్త్రీ కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు, పిచ్చోళ్ళు అయిన వాళ్ళు, రాజ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు, తాజ్మహల్ లాంటి గొప్ప గొప్ప కట్టడాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు పురుషులు స్త్రీ కోసం. కానీ ప్రపంచం మొత్తం మీద ప్రియుడి కోసం స్త్రీ ఒక చిన్న గుడిసె కూడా కట్టింది లేదు. అన్ని చేసి అంతలా ప్రేమించిన పురుషుణ్ణి స్త్రీ అతన్ని వదిలేయాలి అంటే ఒక్క రోజులు మనసు మార్చుకొని వేరే వాడితో పెళ్లి చేసుకుని పోయింది. ఈ పిచ్చోడు మాత్రం గడ్డం పెంచి పిచ్చోడులా తిరుగుతూ ఉంటాడు. శృంగారం కావాలి, స్త్రీ కావాలి అంటే నీ క్యారెక్టర్ పోయి ఈ అవమానాలు బాధలు తప్పవు. స్త్రీ వల్ల ఒక పురుషుడు సర్వనాశనం అయిపోతాడు. ఎక్కడో కొంతమంది మంచి స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ లోకం ఇలా నిలబడి ఉంది. ప్రేమ దోమ అంటూ పరాయి స్త్రీల వెనుక పడి నీ లైఫ్ నాశనం చేసుకోకు. పెద్దలు కుదిర్చిన ఒక మంచి స్త్రీని చూసి వివాహం చేసుకోవడం ఉత్తమం.